सो इवाले मन को एपीपीसी की संबंधी एई एग्जाम की मुख्य स्ट्रेंथ ऑफ मटेरियल्स टॉपिक मन टू पेपर्स उठाई पेपर अने जनरल स्टडीज 150 मार्क्स की इंको पेपर मन की सिविल मेकानिकल मेन स्ट्रेंथ ऑफ मटेरियल्स फ्लूइड मेकानिक्स सिविल मेकानिकल कॉमन गा उंटुंदी पेपर इदी सो इदो 150 मार्क्स की सो इंदुलो मन के स्ट्रेंथ ऑफ मटेरियल्स 75 मार्कल की तर्वात फ्लूइड मेकानिक्स 75 मार्कल अन्नमाट सो स्ट्रेंथ ऑफ मटेरियल्स लो पर्टिकुलर गा मेकानिक्स टॉपिक लो मन के अति मुख्यमैन पार्ट लिफ्टिंग मिशन्स ला ऑफ सिंपल मिशन्स अन्नमाट सो ई टॉपिक सो ई वीडियो लो मनं डिस्कस चेयबोतुन्नाम सो ముందుగా ఈ టాపిక్ అంటే ఏంటి సో మనకి దీనిలో ఏమేం మనం చదువుతాం అనేది ఒకసారి రాసుకుంటాం అన్నమాట సో దీనిలో మనం చదవబోయేది ఏంటంటే లిఫ్టింగ్ మెషిన్ అంటే ఏంటి లిఫ్టింగ్ మెషిన్ అంటే ఏంటి తర్వాత మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంటి లిఫ్టింగ్ మెషిన్ అంటే ఏంటి తర్వాత మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంటి and also input of the machine ante enti output ante enti input ante enti output ante enti tarvata efficiency tarvata ideal machine ante enti reversible ideal machine ante enti tarvata reversible machine ante enti reversible అండ్ ఇర్రివర్సిబుల్ మిషన్ రివర్సిబుల్ మిషన్ అంటే ఏంటి ఇర్రివర్సిబుల్ మిషన్ అంటే ఏంటి తర్వాత లా ఆఫ్ మిషన్ అంటే ఏంటి లా ఆఫ్ మిషన్ అంటే ఏంటి అండ్ మ్యాక్సిమం మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంటి మ్యాక్సిమం మెకానికల్ అడ్వాంటేజ్ maximum mechanical advantage ante enti and also maximum efficiency ante enti so ivanni kuda manamu ee video lo discuss cheyabothunnam so munduga manamu lifting machine chusukunnataithe so lifting machine ante man general ga chuste jockey ante anta so danni kuda oka example ga cheppochu lifting machine ante entante it is a small device used to lift a load by using some effort and simple definition so lifting machine is a device which is used to lift loads loads ni lift cheyadaniki vaade machine ne lifting machine antam so aa loads kana manaku weight w anukuntam by using సమ్ స్మాల్ ఎఫర్ట్ అయితే ఆ లోడ్స్ని లిఫ్ట్ చేయడానికైతే ఇదైతే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి కదా సో ఆ ఎఫర్ట్నే మనం పి అనుకుంటాం బై యూజింగ్ స్మాల్ ఎఫర్ట్ పి లిఫ్టింగ్ మిషన్స్ డివైస్ విచ్ ఈస్ యూజ్డ్ టు లిఫ్ట్ లోడ్స్ బై యూజింగ్ ఎ స్మాల్ ఎఫర్ట్ పి అనమాట అయితే దీంట్లో మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంటి డిస్కస్ చేయబోతున్నాం ముందు మెకానికల్ అడ్వాంటేజ్ mechanical advantage is nothing but the ratio of load lifted by the effort applied anamata ratio of load lifted w to the effort applied సో ఇది మెకానికల్ అడ్వాంటేజ్ అనమాట సో మెకానికల్ అడ్వాంటేజ్ కెన్ బి డిఫైన్ దిస్ రేషియో ఆఫ్ లోడ్ లిఫ్టెడ్ టు ది ఎఫర్ట్ అప్లైడ్ సో ఎంఏ మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై పి సో రేషియో ఆఫ్ లోడ్ లిఫ్టెడ్ బై ఎఫర్ట్ అప్లైడ్ అదే మనం వెలాసిటీ రేషియోకి వచ్చినామంటే వెలాసిటీ రేషియో పేరు తగ్గగానే వెలాసిటీ రేషియో అయితే కాదు ఇది ఎందుకంటే మనకి లిఫ్టింగ్ మిషన్కి ఎఫర్ట్కి వెలాసిటీ ఉండదు బట్ వెలాసిటీ అంటే మథింగ్ బట్ మనకి డిస్టెన్స్ బై టైం కదా సో టైం కాన్స్టెంట్ అనుకుంటే వెలాసిటీ ఇస్ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ కదా సో పేరుకేమో అది వెలాసిటీ రేషియో కానీ మనకి అక్కడ వెలాసిటీస్ రేషియో ఉండదు డిస్టెన్స్ రేషియో ఉంటుంది ఎందుకు వీ నో దట్ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం ఆర్ డిస్టెన్స్ బై టైం
టైమ్ కాన్స్టెంట్ అనుకుంటే వెలాసిటీ ప్రపోర్షనల్ డిస్ప్లేస్మెంటే కదా, ఆర్ డిస్టెన్సే కదా. సో వెలాసిటీ రేషియో అనుకుంటే ఏమవుతుంది, ఒక డిస్టెన్స్ రేషియో అవుతుంది అన్నమాట. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ మూవ్డ్ బై ఎఫర్ట్. ఎఫర్ట్కి సంబంధించిన ముందుకు వస్తుంది, న్యూమరేటర్లో ఉంటుంది. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ మూవ్డ్ బై ది ఎఫర్ట్. డిస్టెన్స్ మూవ్డ్ బై ది ఎఫర్ట్ y to the distance moved by the load, to the distance moved by the load. So దాన్ని x అనుకుంటాం చూడండి. So velocity ratio is nothing but defined as ratio of distance moved by effort, ఎఫర్ట్కి సంబంధించింది, by డిస్టెన్స్ మూడ్ బై ది లోడ్, డిస్టెన్స్ మూడ్ బై ది లోడ్. ఇది వెలాసిటీ రేషియో. పేరు తగ్గట్టు వెలాసిటీ రేషియో అంటే వెలాసిటీస్ రేషియో కాదు, ఇది డిస్టెన్స్ రేషియో. సో రేషియో కాబట్టి దీనికి యూనిట్స్ ఏముండవు. పైన కూడా మెకానికల్ అడ్వాంటేజ్ రేషియో కాబట్టి దానికి కూడా యూనిట్స్ ఉండవు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, రేషియోలో మనము ఒక క్వాంటిటీని మెజర్ మీన్ రేషియోలో మనం ఒక రేషియో కనుక్కోవాలంటే రెండు క్వాంటిటీస్ కూడా ఒకే యూనిట్ సంబంధించిన ఉండాలి. అంటే మనం లోడ్కి వెలాసిటీకి రేషియో కట్టలేం, ఎందుకంటే లోడ్స్ అంటే లోడ్ రేషియోనే ఉండాలి, వెలాసిటీ అంటే రెండు వెలాసిటీస్ ఉండాలి, డిస్టెన్స్ అంటే రెండు డిస్టెన్సే ఉండాలన్నమాట. సో కాబట్టి మనకి రేషియోకి యూనిట్ ఉండదు అన్నమాట. సో రేషియో ఇస్ ఆల్వేస్ ఏ యూనిట్లెస్ క్వాంటిటీ. తర్వాత ఇన్పుట్. ఇన్పుట్ ఆఫ్ ది మిషన్ అంటే ఏంటంటే వర్క్ డన్ ఆన్ ద మిషన్. సింపుల్ డెఫినేషన్లో చెప్తాను నేను, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇన్పుట్ అంటే వర్క్ డన్ ఆన్ ద మిషన్, అవుట్పుట్ ఆఫ్ ది మిషన్ అంటే వర్క్ డన్ బై ద మిషన్. వర్క్ డన్ సారీ వర్క్ డన్ బై ద మిషన్. ఓకే, ఇన్పుట్ ఆఫ్ ది మిషన్ అంటే వర్క్ డన్ ఆన్ ద మిషన్, అవుట్పుట్ ఆఫ్ ది మిషన్ అంటే వర్క్ డన్ బై ద మిషన్. బేసిక్గా మనకి మన లోయర్ క్లాస్ చదువుకున్నాం, మన ఇంటర్మీడియట్లో చదువుకున్నాం కానీ టెన్త్ క్లాస్లో చదువుకున్నది కానీ అంటే మనకి వర్క్ డన్ డెఫినేషన్ వచ్చి లోడ్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అయితే వర్క్ డన్ ఆన్ ద మిషన్, మిషన్ ఆర్ లోడ్. సో మనకి ఒక మిషన్ జరగాలి, దానిపైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ లోడ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ జరగాలంటే అప్లై చేయాల్సిన ఎవరు, లోడ్ అప్లై చేసిన ఎవరు, మనం అంటే ఎఫర్ట్ అన్నమాట. సో ఇక్కడ ఏమొస్తుంది నాకు, ఎఫర్ట్ అనేది ఫోర్స్ అవుతుంది ఇంటూ ఎఫర్ట్ ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, ఇరుంది కదా వై, ఎఫర్ట్ ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది నాకు వై. ఇది ఇన్పుట్ ఆఫ్ ది మిషన్, ఎందుకంటే మనము మిషన్కి ఇచ్చే వర్క్ ఇది. మిషన్ కదలాలంటే, లోడ్ కదలాలంటే మనం దానికి ఇచ్చే వర్క్. సో ఇది పీ ఇంటూ వై. అదే అవుట్పుట్ ఆఫ్ ది మిషన్ అంటే లోడ్ ఎంత దూరం పోయింది, లోడ్ ఎంత దూరం పోయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను లోడ్ ఇక్కడ వేసుకుంటే నా ఎఫర్ట్, ఇక్కడ మనిషి నాను ఇక్కడ. సో నేను ఇక్కడ నుంచి దీన్ని ఇక్కడికి ఎత్తాను, ఇది ఎంత దూరం ఎత్తాను, వై దూరం ఎత్తాను. నా లోడ్ ఎంత ఎఫర్ట్ పెట్టానంటే పీ. సో ఇక్కడ కాబట్టి పీ ఇంటూ వై. అదే వర్క్ డన్ బై ది మిషన్ అంటే, సో అలా ఎత్తడం వల్ల ఏమైంది, నాకు లోడ్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడి నుంచి నాకు ఇక్కడికి వెళ్ళింది. ఎంత డిస్టెన్స్ వెళ్ళిందంటే ఎక్స్ ఇంటూ దాని ఒక వెయిట్ ఎంత అవుతుంది నాకు డబ్ల్యూ. సో అవుట్పుట్ ఆఫ్ ది మిషన్ ఏమవుతుంది నాకు, డబ్ల్యూ ఇంటూ ఎక్స్ అవుతుంది, డబ్ల్యూ ఇంటూ ఎక్స్. ఇది ఇంపార్టెంట్. ఇన్పుట్ అంటే వర్క్ డన్ ఆన్ ది మిషన్, అవుట్పుట్ అంటే వర్క్ డన్ బై ది మిషన్. కాబట్టి ఆన్ అంటే ఎవరు ఇస్తున్నారు దానికి వర్క్, ఎఫర్ట్ ఇస్తుంది వర్క్. కాబట్టి ఎఫర్ట్ ఫోర్స్ ఇంటూ ఎఫర్ట్ మూవ్ అయిన డిస్టెన్స్. వర్క్ డన్ బై ద మిషన్ అంటే ఏం చేస్తుంది, మిషన్ ఎంత కదులుతుంది కాబట్టి దాని యొక్క లోడ్ ఇంటూ దాని డిస్టెన్స్ ట్రావెల్ చేసుకుంటాం. సో ఇది మనకి బేసిక్ డెఫినేషన్స్ అనమాట. లిఫ్టింగ్ మిషన్, మెకానికల్ అడ్వాంటేజ్ ఒక రేషియో, వెలాసిటీ రేషియో, బట్ ఈ రెండు రేషియోస్ కాదు. ఈ రెండు కూడా ఏంటంటే మనకి వర్క్ డన్, ఇన్పుట్ అన్న అవుట్పుట్ అన్న వర్క్ డన్ అనమాట. సో తర్వాత మనకి బేసిక్ డెఫినేషన్ ఏంటంటే ఎఫిషియన్సీ. ఓకే, యా ఫిఫ్త్. ఎఫిషియన్సీకి యూనివర్సల్గా డెఫినేషన్ ఒకే ఒకటి, అది ఫిజిక్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఎఫిషియన్సీ అంటే ఆల్వేస్ ఒకే డెఫినేషన్, అవుట్పుట్ బై ఇన్పుట్. ఎఫిషియన్సీ పర్సంటేజ్ కావాలంటే అవుట్పుట్ బై ఇన్పుట్ ఇంటూ హండ్రెడ్.
సో ఎఫిషియన్సీ ఇస్ ఆల్వేస్ డిఫైన్డ్ ఎస్ రేషియో ఆఫ్ అవుట్పుట్ బై ఇన్పుట్. ఇది మాత్రం బేసిక్ అనమాట. రైట్, అంటే మనం ఎంత ఇస్తున్నాం అది ఎంత పని చేస్తుంది. అంటే మనం 100 ఇస్తే, అంటే మనం 100% దానికి ఇవ్వాల్సింది ఇస్తే అది 100% పని చేస్తుందా, లేదు మనం 100% ఇస్తే 90% పని చేస్తుందా. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బండి యొక్క కెపాసిటీ మనకి వాడు మెన్షన్ చేస్తాడు, లైక్ ఒక లీటర్కి నీకు 100 కిలోమీటర్స్ మెన్షన్ చేశాను అనుకో. సో అప్పుడు ఏమవుతుంది, ఒక లీటర్ కొట్టిస్తే నీకు 100 కిలోమీటర్ వచ్చింది అనుకో. సో అప్పుడు ఏమవుతుంది, దాని ఎఫిషియన్సీ 100% ఉన్నట్టు. అలా కాకుండా ఒక లీటర్ కొట్టించినప్పుడు నీకు వాడు చెప్పింది 100 చెప్పాడు బట్ నీకు 80 వస్తుంది అనుకో. సో 80% ఎఫిషియన్సీ అనమాట. ఓకే, అవుట్పుట్ బై ఇన్పుట్, అవుట్పుట్ బై ఇన్పుట్ అనమాట. ఓకే చూడండి, ఎఫిషియన్సీ ఆల్వేస్ డిఫైన్డ్ యాజ్ రేషియో ఆఫ్ అవుట్పుట్, అవుట్పుట్ బై ఇన్పుట్. ఒకవేళ మనం ఎఫిషియన్సీ పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100తో మల్టిప్లై చేస్తాం. రైట్, సో దేర్ ఫోర్ ఎఫిషియన్సీ సింబల్ ఏటా, దీన్ని ఏమంటాం అంటే ఏటా అంటాం. ఓకే, ఎఫిషియన్సీ డెఫినేషన్ వచ్చి ఏటా మీన్ సింబల్. సో ఈటా ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ అంటే ఏం చెప్పాను, వర్క్ డన్ బై ద మిషన్, ఇందాక చెప్పాం కదా. సో డబ్ల్యూ ఇంటూ ఎక్స్, చూడండి ఇక్కడ అవుట్పుట్, అవుట్పుట్ అంటే ఏంది, డబ్ల్యూ ఇంటూ ఎక్స్. ఇన్పుట్ అంటే పి ఇంటూ వై, అవుట్పుట్ అంటే డబ్ల్యూ ఇంటూ ఎక్స్, ఇన్పుట్ అంటే పి ఇంటూ వై. సో అవుట్పుట్ ఏమవుతుంది నాకు, డబ్ల్యూ ఇంటూ ఎక్స్, ఇప్పుడు ఇన్పుట్ ఏమవుతుంది నాకు, పి ఇంటూ వై, పి ఇంటూ వై. సో ఇది మనకి ఇంపార్టెంట్ డెఫినేషన్, ఈటా ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూఎక్స్ బై పివై, డబ్ల్యూఎక్స్ బై పివై. సో దీన్నే మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఇంకొక రేషియోలో కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటారా, ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ 2 డెఫినేషన్ చెప్పుకున్నాం. మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంటి, వెలాసిటీ రేషియో అంటే ఏంటి. చూడండి, మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంటి, డబ్ల్యూ బై పి, వెలాసిటీ రేషియో అంటే వై బై ఎక్స్. చూడండి, ఇప్పుడు దీన్ని నేను డబ్ల్యూఎక్స్ బై పివై కదా. సో ఈ డబ్ల్యూ బై పి ఎట్లా రాసుకుంటాను, బై వై ఆల్రెడీ నాకు కిందనే ఉంది, ఈ ఎక్స్ కిందకి అంటే దీని కిందకి వెళ్తుంది కదా, సో వై బై ఎక్స్ అవుతుంది. చూడండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. డబ్ల్యూ బై పి బై వై బై ఎక్స్ అంటే ఒక ఫ్రాక్షన్ డినామినేటర్లో ఉంటే పైకి వెళ్తే ఏమవుతుంది, ఒక రెసిప్రోకల్ అవుతుంది. అంటే డబ్ల్యూ బై పి ఇంటూ ఎక్స్ బై వై అంటే డబ్ల్యూఎక్స్ బై పివై అంటే కరెక్టే కదా మనకు వచ్చింది. సో ఇలా ఉన్న డబ్ల్యూఎక్స్ బై పివైని మనం ఇలా రాసుకోవచ్చు కదా. సో డబ్ల్యూఎక్స్ బై పివై ఉన్న దాన్ని ఇలా రాసుకోవచ్చు కదా, డబ్ల్యూబై పి బై వై బై ఎక్స్. సో అదే కదా నేను చేశాను ఇక్కడ. సో ఇలా ఉన్నదాన్ని ఇలా రాసుకున్నా, డబ్ల్యూ బై పి బై వై బై ఎక్స్. డబ్ల్యూ బై పి మనం ఏంగా చదువుకున్నాం ఇంతకుముందు, మెకానికల్ అడ్వాంటేజ్గా చదువుకున్నాం. చూడండి, డబ్ల్యూ బై పి అంటే ఏంటి, మెకానికల్ అడ్వాంటేజ్. సో దానికి ఏం రాసుకోవచ్చు మనము, మెకానికల్ అడ్వాంటేజ్ బై వై బై ఎక్స్ అంటే ఏం రాసుకున్నాము, వెలాసిటీ రేషియో అనుకున్నామా లేదా. వై బై ఎక్స్ అంటే వై అంటే ఇక్కడ ఎఫర్ట్కి సంబంధించి ముందర వస్తుంది. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎఫర్ట్ బై డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లోడ్. సో ఎలా రాసుకోవచ్చు దీన్ని, వెలాసిటీ రేషియో, వెలాసిటీ రేషియో. సో నౌ ఎఫిషియన్సీ కెన్ ఆల్సో బి డిఫైన్డ్ యాజ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ మెకానికల్ అడ్వాంటేజ్ టు ది వెలాసిటీ రేషియో, మెకానికల్ అడ్వాంటేజ్ టు ది వెలాసిటీ రేషియో. అంటే దాని మీనింగ్ ఏంటి, ఎఫిషియన్సీ ఒక నెంబర్ మాత్రమే. కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటే వెలాసిటీ రేషియో ఇక్కడ పోతే ఏమవుతుంది నాకు, మల్టిప్లై అవుతుంది కదా. వెలాసిటీ రేషియో ఇక్కడ ఏమో కింద ఉంది, అవతల పోతే ఏమవుతుంది నాకు మల్టిప్లై. సో వెలాసిటీ రేషియో ఇంటూ ఈటా ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్. సో ఇది అట్లా ఒక నెంబరే, కాన్స్టెంటే. కాబట్టి వీ కెన్ సే దట్ వెలాసిటీ రేషియో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మెకానికల్ అడ్వాంటేజ్. వెలాసిటీ రేషియో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మెకానికల్ అడ్వాంటేజ్. సో మనకి దీనిపైన క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు అంటే, మనం చూసుకున్నట్టయితే, సో దీనిపైన మనం క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ విధంగా అడిగారంటే, ద మెకానికల్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ లిఫ్టింగ్ మిషన్ ఈజ్ ద రేషియో ఆఫ్, చూడండి వాడు ఏమంటారంటే, ది మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ద రేషియో ఆఫ్ అని అడిగారు. డైరెక్ట్ క్వశ్చన్ అడిగారండి, మనకి ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది. మెకానికల్ అడ్వాంటేజ్ రేషియో ఆఫ్ మనకు తెలుసు కదా, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏంటంటే, అవుట్పుట్ టు ది ఇన్పుట్ మీన్ సారీ డిస్టెన్స్ మూవ్డ్ బై ది ఎఫర్ట్ టు ది డిస్టెన్స్ మూవ్డ్ బై లోడా, కాదు డిస్టెన్స్ మూవ్డ్ అంటే ఏమొస్తుంది నాకు, వెలాసిటీ రేషియో వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే, లోడ్ లిఫ్టెడ్ టు ది లోడ్ అప్లైడ్. చూడండి, లోడ్ లిఫ్టెడ్ టు ది లోడ్ అప్లైడ్, టు ది లోడ్ అప్లైడ్ ఖచ్చితంగా ఇదే అండి. ఎందుకు, మనకి ఫస్ట్ ఆప్షన్ ఏమో మీన్ డిస్టెన్స్ ఉంది, డిస్టెన్స్ అంటే వెలాసిటీ రేషియో. మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏం చెప్పాము మనము, లోడ్ లిఫ్టెడ్ టు ది ఎఫర్ట్ అప్లైడ్. సో కాబట్టి డబ్ల్యూ బై పి, సో మనకి ఇదే అన్నమాట ఆప్షన్.
థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే అవుట్పుట్ ఇన్పుట్ అంట. అవుట్పుట్ ఇన్పుట్ ఏమంటాం మనము, ఎఫిషియన్సీ అంటాం, అంతేకాని మనం మెకానికల్ అడ్వాంటేజ్ అనం. సో థర్డ్ ఆప్షన్ కూడా కాదు, అవుట్పుట్ ఇన్పుట్ అంట. ఫోర్త్ ఆప్షన్ ఆల్ ఆఫ్ ద అబౌవ్ అంట. సో ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు. సో ఈ విధంగా అడుగుతాను. ఓకే, ద మెకానికల్ అడ్వాంటేజ్ రేషియో ఆఫ్ లోడ్ లిఫ్టెడ్ టు ది లో ఎఫర్ట్ అప్లైడ్. సో మెకానికల్ అడ్వాంటేజ్ అంటే లోడ్ రేషియో, గుర్తుపెట్టుకోండి ఇక్కడ మంచి పాయింట్. మెకానికల్ అడ్వాంటేజ్ అంటే లోడ్ రేషియో. అదే వెలాసిటీ రేషియో అంటే డిస్టెన్స్ రేషియో. వెలాసిటీ రేషియో అంటే డిస్టెన్స్ రేషియో. వెలాసిటీ రేషియో అంటే డిస్టెన్స్ రేషియో, అది కూడా గుర్తుపెట్టుకోండి. వెలాసిటీ రేషియో అంటే డిస్టెన్స్ రేషియో. సో తర్వాత మరొక క్వశ్చన్ మనకి ఏ విధంగా అడగడంటే, మనం చూసుకున్నట్టయితే ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎ లిఫ్టింగ్ బిజినెస్ రేషియో ఆఫ్, చూడండి ఏమడగా అంటే ది ఎఫిషియన్సీ ఆఫ్ ఎ లిఫ్టింగ్ మిషన్, ది ఎఫిషియన్సీ ఆఫ్ ఎ లిఫ్టింగ్ మిషన్ ఈజ్ ది రేషియో ఆఫ్, ఎఫిషియన్సీ ఆఫ్ లిఫ్టింగ్ మిషన్ ఇస్ ది రేషియో ఆఫ్ రిక్వైర్డ్. సో దీనికి ఆప్షన్ కూడా చూడాల్సిన అవసరం లేదండి. ఎఫిషియన్సీ బై డిఫాల్ట్ అవుట్పుట్ బై ఇన్పుట్. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఆప్షన్స్ రాస్తాను చూడండి. సో జనరల్గా నేను చేసిన పొరపాటు మీరు చేయకూడదు కదా, సో మీకోసం ఆప్షన్స్ రాస్తాను చూడండి. ఆప్షన్ ఏ అవుట్పుట్ టు ది ఇన్పుట్, ఆప్షన్ బి వర్క్ డన్ బై మెషిన్ టు ది వర్క్ డన్ బై ద మెషిన్ టు ది వర్క్ డన్ ఆన్ ద మెషిన్ టు ది వర్క్ డన్ ఆన్ ద మెషిన్ ఇది ఒక ఆప్షన్. థర్డ్ ఆప్షన్ సి చూసుకున్నట్టయితే మెకానికల్ అడ్వాంటేజ్ టు ది వెలాసిటీ రేషియో, మెకానికల్ అడ్వాంటేజ్ టు ది వెలాసిటీ రేషియో, ఇది థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఫోర్త్ ఆప్షన్ వచ్చి ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఇక్కడ మీరు గమనించుకున్నట్టయితే ఒకసారి మనం చదివింది ఏంటి, ఎఫిషియన్సీ ఆఫ్ లిఫ్టింగ్ మిషన్. ఒకసారి మనం బ్యాక్ వెళ్ళాం, మనం చదువుకున్న కాన్సెప్ట్కి వెళ్ళాం. ఎఫిషియంట్ ఏం చెప్పాను, అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ బై ఇన్పుట్, అవుట్పుట్ బై ఇన్పుట్ ఒక బేసిక్ డెఫినేషన్. దాన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఏమొచ్చింది, డబ్ల్యూఎక్స్ బై పివై, డబ్ల్యూఎక్స్ బై పివై. ఈ డబ్ల్యూఎక్స్ అంటే ఏంటి, నాకు అవుట్పుటే కదా. డబ్ల్యూఎక్స్ బై అంటే నాకు అవుట్పుట్, ఇన్పుట్ అంటే ఏమొస్తుంది నాకు పివై. సో అదొకటి చూసుకోవచ్చు కదా నేను, నథింగ్ బట్ వర్క్ డన్ అవుట్పుట్ డెఫినేషన్ ఏంటి, అవుట్పుట్ అంటే వర్క్ డన్ బై ద మిషన్. బై వర్క్ డన్ ఆన్ ది మిషన్, బై వర్క్ డన్ ఆన్ ది మిషన్. సో ఇది ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ చెప్పొచ్చు, వర్క్ డన్ బై ద మిషన్ బై వర్క్ డన్ ఆన్ ది మిషన్ చెప్పొచ్చు, లేదా మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ మనం ఆప్షన్ చూసుకున్నట్టయితే మనకి చూడండి, ఎఫిషియన్సీ ఆఫ్ లిఫ్టింగ్ మిషన్ అంటే రేషియో ఆఫ్ అవుట్పుట్ ది ఇన్పుట్ వస్తుంది, వర్క్ డన్ బై ద మిషన్, బై ద మిషన్ పైన రావాలి. ఓకే, వర్క్ డన్ బై మిషన్ టు వర్క్ డన్ ఆన్ ది మిషన్, సో ఇది కూడా కరెక్టే. మెకానికల్ అడ్వాంటేజ్ టు ద వెలాసిటీ రేషియో, ఇది కూడా కరెక్టే. సో డి ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. డి ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఎట్లా, సో మనం చూస్తేనే ఫస్ట్ ఆప్షన్ అవుట్పుట్ టు ఇన్పుట్ అని నేరుగా ఫస్ట్ ఆప్షన్ పెట్టేశారంటే పొరపాటు అవుద్ది అనమాట, ఎందుకంటే ఫోర్ ఆప్షన్ చూసి మళ్ళీ పెట్టాలి. రైట్, ఓకే. సో ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంది. తర్వాత మనం చూసుకున్నట్టయితే యా, ఇఫ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ లిఫ్టింగ్ మిషన్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్ దెన్ వెలాసిటీ రేషియో ఇస్ ప్రపోర్షనల్ టు అన్నాడు. చూడండి ఇది కూడా మంచి క్వశ్చన్ ఇది. ఇఫ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ లిఫ్టింగ్ మిషన్, ఇఫ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ చూసుకున్నట్టయితే ఇంకొక క్వశ్చన్ మనకి అడగడానికి అవకాశం ఎట్లా ఉంటుందంటే, ఇఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎ లిఫ్టింగ్ మిషన్, ఇఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎ లిఫ్టింగ్ మిషన్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట, ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్, ఇఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ లిఫ్టింగ్ మిషన్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్, ఇట్స్ వెలాసిటీ రేషియో, ఇట్స్ వెలాసిటీ రేషియో ఈజ్ డాష్ ప్రపోర్షనల్ టు ఇట్స్ మెకానికల్ అడ్వాంటేజ్,
డాష్ ప్రపోర్షనల్ టు ఇట్స్ మెకానికల్ అడ్వాంటేజ్. సో దీనికి అయితే మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటైతే డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇంకోటి అయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. నెంబర్ వన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, నెంబర్ టూ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇందాక డిస్కస్ చేస్తాం. సో ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఎలా అంటారా? సో ఇందాక మనం చూసుకున్నాం, ఎఫిషియన్సీ ఇస్ డిఫైన్డ్ యాజ్ రేషియో ఆఫ్ త్రీ థింగ్స్ అండి. ఎఫిషియన్సీ అనేది ఎలా చెప్పుకోవచ్చు? మనం అవుట్పుట్ బై ఇన్పుట్ చెప్పుకోవచ్చు, లేదా వర్క్ డన్ బై ద మిషన్ బై వర్క్ డన్ ఆన్ ద మిషన్ చెప్పుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ క్వశ్చన్లో మనకి మెకానికల్ అడ్వాంటేజ్ గురించి, వెలాసిటీ రేషియో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎఫిషియన్సీకి మనం ఈ డెఫినేషన్ కన్సిడర్ చేసుకుందాం. ఓకే, సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. ఇప్పుడు ఎఫిషియన్సీ కాన్స్టెంట్ అంట, ఎఫిషియన్సీ కాన్స్టెంట్, వెలాసిటీ రేషియో ఇక్కడ ఏమవుతుంది నాకు డివైడ్ అవతల పోతే ఏమవుతుంది నాకు మల్టిప్లై. సో వెలాసిటీ రేషియో ఇంటూ ఎన్ ఎఫిషియన్సీ ఈటా ఇజ్ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఇది కాన్స్టెంట్ కాబట్టి వెలాసిటీ రేషియో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మెకానికల్ అడ్వాంటేజ్. ఒకవేళ మనకి వెలాసిటీ రేషియో ఇజ్ ఈక్వల్ టు 1/ma వస్తే అప్పుడు మనం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం. నేరుగా ఉంది కాబట్టి దాన్ని మనం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. సో ఆన్సర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. రైట్, ఈ విధంగా క్వశ్చన్స్ అయితే మనకు అడగడానికి అవకాశం ఉంది. తర్వాత టాపిక్ చూసుకున్నట్టయితే ఐడియల్ మిషన్ అంటే ఏంటి, రివర్సిబుల్ మిషన్ అంటే ఏంటి, ఇవి తెలుసుకుందాం. మనం చూసుకున్నట్టయితే ఐడియల్ మిషన్ అంటే ఏంటి చూద్దాం. ఐడియల్ మిషన్, ఐడియల్ మిషన్ చాలా ఈజీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మిషన్కైనా కానీ మనం ఎఫిషియన్సీ కానీ 100% ఉంటే దాన్ని ఏమంటామంటే మనము ఐడియల్ మిషన్ అంటాం. ఇఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ మిషన్, ఇఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ మిషన్ ఈజ్ 100%, దట్ మీన్స్ ఇఫ్ ఎఫిషియన్సీ ఈజ్ 100%, సో దాన్ని ఏమంటామంటే మనము ఐడియల్ మిషన్ అంటాం. అయితే ఇది ఎప్పుడు రావడానికి సాధ్యమవుతుందంటే మనకి ఎఫిషియన్సీ డెఫినేషన్ ఉంది. ఈటా ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్, అవుట్పుట్ బై ఇన్పుట్. ఇది మనకి 100% రావాలి. ఓకే, పర్సంటేజ్ కనుక్కోవడానికి నేను చెప్పాను, ఇది మామూలుగా మనకి ఫార్ములా అయితే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్. ఒకవేళ పర్సంటేజ్ కావాలంటే ఇంటూ హండ్రెడ్ చేసుకోవాలి. ఓకే, సో ఒకవేళ మనకి ఎఫిషియన్సీ 100కి 100% రావాలి అంటే ఖచ్చితంగా ఈ రెండు ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఈ టేబుల్లో 100 పెట్టుకుంటాను, 100 ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్ ఇంటూ 100. సో 100 క్యాన్సిల్, దేర్ ఫోర్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు, ఇన్పుట్. అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అయితే మనకి ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, మనకి 100%. ఎఫిషియన్సీ 100% దాన్ని ఏమంటాం మనము, ఐడియల్ మిషన్ అంటాం, ఐడియల్ మిషన్. ఓకే, అంతేకాకుండా మనకి ఎఫిషియన్సీకి డెఫినేషన్స్ ఉన్నాయి కదా, అవుట్పుట్ బై ఇన్పుట్ ఉంది, అండ్ ఆల్సో రేషియో ఆఫ్ మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో కూడా ఉంది. అంటే ఎఫిషియన్సీ 100% అవ్వాలంటే అవుట్పుట్ ఇన్పుట్ ఈక్వల్ అవ్వాలి, లేదా మెకానికల్ అడ్వాంటేజ్ అండ్ వెలాసిటీ రేషియో కూడా ఈక్వల్ అవ్వాలి. ఎందుకంటే ఎఫిషియన్సీ డెఫినేషన్ మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో కూడా అనుకోవచ్చు కదా, అప్పుడు ఈ రెండు ఈక్వల్ అయినా కూడా ఈ రెండు క్యాన్సిల్ వన్నే కదా వస్తుంది. సో 1 × 100 అంటే 100%. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎఫిషియన్సీకి మనము 3 రకాల ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఐ మీన్ ఒకటైతే ఎప్పటికీ మర్చిపోకూడదు, ఎందుకంటే ఎఫిషియన్సీ ఎక్కడైనా కానీ, అది మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఎక్కడైనా కానీ, ఎఫిషియన్సీ అంటే బేసిక్ డెఫినేషన్ అవుట్పుట్ బై ఇన్పుట్. ఇక్కడ మనకు అవుట్పుట్ అంటే ఏంటి, వర్క్ డన్ బై ద మిషన్, దాన్ని అవుట్పుట్ అంటున్నాం. సో అదేమవుతుంది నాకు డబ్ల్యూ ఇంటూ ఎక్స్, వర్క్ డన్ ఆన్ ది మిషన్ అదేమవుతుంది నాకు ఇన్పుట్. సో అదేమవుతుంది నాకు పి ఇంటూ వై. సో దాన్నే మనము ఇట్ ఇస్ ఆల్సో డిఫైన్ యాజ్ రేషియో ఆఫ్ వర్క్ డన్ బై ద మిషన్ బై వర్క్ డన్ టు ద మిషన్ ఆన్ ద మిషన్ ఆల్సో కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఆర్ ఆల్సో కెన్ బి డిఫైన్డ్ యాజ్ వర్క్ డన్ మెన్ ఎఫిషియన్సీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ రేషియో ఆఫ్ మెకానికల్ అడ్వాంటేజ్ టు ది వెలాసిటీ రేషియో. ఇది ఓవరాల్. సో ఒకవేళ కానీ మనకి ఎఫిషియన్సీ కానీ 100% వస్తే
దాన్ని ఐడియల్ మిషన్ అంటాం. ఓకే, తర్వాత రివర్సిబుల్ మిషన్ అంటే ఏంటి, ఇర్రివర్సిబుల్ మిషన్ అని చూద్దాం. రివర్సిబుల్ మిషన్ అంటే ఏంటి, ఇర్రివర్సిబుల్ మిషన్ అంటే ఏంటి? రివర్సిబుల్ మిషన్ అంటే ఏంటి, ఇర్రివర్సిబుల్ మిషన్ అంటే ఏంటి? జనరల్గా మనం రివర్స్ అనే పదం బాగా వింటాం. రివర్స్ అంటే ఏంటి, వెనక నుంచి, ఆర్ ఒక ప్రాసెస్ ముందు నుంచి వెనక్కి వెళ్తాయి, వెనక నుంచి ముందుకు వచ్చేదాన్ని ఏమంటారు, రివర్స్ అంటాం. ఇప్పుడు ఒక మెషిన్ కానీ లోడ్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ లోడ్ ఉంది అనుకుందాం, ఒక ఎఫర్ట్ పెట్టడం వల్ల ఈ లోడ్ మనకి 1 అనే ప్లేస్ నుంచి 2 అనే ప్లేస్కి మూవ్ అయింది. అయితే లోడ్ రిమూవ్ చేసేసిన తర్వాత కూడా నాకు ఇది మళ్ళీ వెనక్కి వచ్చింది అనుకుందాం, 2 నుంచి 1 వచ్చింది అనుకుందాం. లోడ్ రిమూవ్ చేసిన తర్వాత 2 నుంచి 1 వస్తే దాన్ని ఏమంటామంటే మనము రివర్సిబుల్ మిషన్ అంటాం. అంటే ఇఫ్ ద మిషన్ హ్యాస్ కెపాసిటీ టు డూ వర్క్ ఈవెన్ ఇఫ్ ద లోడ్ ఈస్ రిమూవ్డ్, ఐ మీన్ ఈవెన్ ఇఫ్ ద ఎఫర్ట్ ఈస్ రిమూవ్డ్. ఓకే, సో దాన్ని ఏమంటామంటే రివర్సిబుల్ మిషన్ అంటాం. ఇఫ్ ది డెఫినేషన్ గుర్తుపెట్టుకొని చాలు, దీనిపైన ప్రాబ్లమ్స్ అయితే అడగడు. ఇఫ్ ద మిషన్ హ్యాస్ ది capacity to do work even if effort is removed, effort is removed, దాన్ని ఏమంటామంటే reversible మిషన్ అంటాం, రివర్సిబుల్ మిషన్ అంటాం. అదే అలా చేయలేని పక్షంలో, అలా చేయలేని సందర్భంలో ఏమంటామంటే ఇర్రివర్సిబుల్ మిషన్ అంటాం. ఇఫ్ ద మెషిన్ డు నాట్ హ్యాస్ కెపాసిటీ టు డూ వర్క్ ఇఫ్ లోడ్ ఇఫ్ ఎఫర్ట్ ఈస్ రిమూవ్డ్ ఇఫ్ ఎఫర్ట్ ఈస్ రిమూవ్డ్ సో దాన్ని ఏమంటామంటే ఇర్రివర్సిబుల్ మిషన్ అంటాం. ఓకే, అయితే రివర్సిబుల్ మిషన్కి ఒక కండిషన్ ఉంది, ఇర్రివర్సిబుల్ మిషన్కి ఒక కండిషన్ ఉంది. ఇర్రివర్సిబుల్ మిషన్ కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా ఎఫిషియన్సీ అనేది గ్రేటర్ దాన్ 50% ఉండాలి, గ్రేటర్ దాన్ 50% ఉండాలి. ఇక్కడ మనకి లెస్ దాన్ 50% ఉంటే సరిపోతుంది అనమాట. అంటే దాని మీనింగ్ యాక్చువల్గా ఏంటంటే వెనక్కి రావడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లైక్ మీరు ఒక బాల్ ఉంది, ఈ బాల్ని ఇక్కడ మీరు కిక్ చేశారు, అంటే మీరు ఎఫర్ట్ ఇచ్చారు, ఈ బాల్ 1 అనే ప్లేస్ నుంచి 2 అనే ప్లేస్కి పడింది. 2 అనే ప్లేస్ కార్డ్ పడిపోయిన తర్వాత మీరేం ఎఫర్ట్ ఇవ్వట్లేదు, అయినా 2 అనే ప్లేస్ నుంచి మెల్లగా ఆగిపోయేందుకు 3 అనే ప్లేస్ వరకు వెళ్ళింది. సో ఇటువంటి టైప్ ఆఫ్ వర్క్స్ని ఏమంటామంటే రివర్సిబుల్ వర్క్స్ అంటాం, రివర్సిబుల్ మిషన్ అంటాం. చూడండి, ఇక్కడ నువ్వు ఎఫర్ట్ ఇవ్వట్లే, ఎఫర్ట్ రిమూవ్ చేసేసినా కూడా అది ఆల్మోస్ట్ వెళ్తుంది కదా. అంటే దీని ఎఫిషియన్సీ కానీ బాగా ఉందంటే చేయాల్సిన పని కంటే కూడా ఒక లోడ్ చెప్పేవాళ్ళు లేకపోయినా కూడా చేసిన పని. చెప్పేవాళ్ళు అంటే ఏంటి, ఎఫర్ట్. ఇప్పుడు ఒక బాగా చదివే స్టూడెంటు ఖచ్చితంగా చెప్పేవాళ్ళు ఉంటే 100కి 100 తెచ్చుకుంటాడు, చెప్పేవాళ్ళు లేకపోయినా కూడా ఇంకా మార్కులు తెచ్చుకుంటాడు. దాన్ని రివర్సిబుల్ మిషన్ అంటాం. ఇర్రివర్సిబుల్ మిషన్ అంటే దానికి ఆపోజిట్ అనమాట. సో దీనికేమో ఎఫిషియన్సీ గ్రేటర్ దాన్ 50% ఉండాలి, దీనికేమో ఎఫిషియన్సీ లెస్ దాన్ 50% ఉండాలి. ఈ ఇర్రివర్సిబుల్ మిషన్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ లాకింగ్ మిషన్ కూడా అంటాం, సెల్ఫ్ లాకింగ్ మిషన్స్ కూడా అంటాం. ఓకే, సో ఇదనమాట టోటల్గా రివర్సిబుల్ మిషన్ అంటే ఏంటి, ఇర్రివర్సిబుల్ మిషన్ అంటే ఏంటి, బేసిక్ కాన్సెప్ట్ ఇది. ఇటువరకు చదువుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత మనము లా ఆఫ్ మిషన్, ఓకే, లా ఆఫ్ మిషన్ గురించి తెలుసుకుందాం. మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే లా ఆఫ్ మిషన్. లా ఆఫ్ మిషన్ అంటే మీకు ఒక ఈక్వేషన్ గుర్తు రావాలి. ముందుగా డెఫినేషన్ కంటే కూడా మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఈక్వేషన్. ఏంటి ఈక్వేషన్ అంటే, పి లోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ డబ్ల్యూ ప్లస్ సి, పి ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ డబ్ల్యూ ప్లస్ సి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మీరు వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సిగా గుర్తుపెట్టుకోవచ్చు, వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ సి అలానే ఉంది, ఎం అలానే ఉంది, ఇక్కడ సి అలానే ఉంది, ఎం అలానే ఉంది. జస్ట్ డబ్ల్యూ ప్లస్లో ఏమో ఎక్స్ వచ్చింది, వై ప్లస్లో ఏమో పి వచ్చిందన్నమాట.
అంటే దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే లా ఆఫ్ మెషిన్ ఇస్ నథింగ్ బట్ ఇట్ గివ్స్ రిలేషన్ బిట్వీన్ లా ఆఫ్ మెషిన్ గివ్స్ రిలేషన్ గివ్స్ రిలేషన్ బిట్వీన్ లోడ్ లిఫ్టెడ్ లోడ్ లిఫ్టెడ్ అండ్ ఎఫర్ట్ అప్లైడ్ గివ్స్ రిలేషన్ బిట్వీన్ లోడ్ లిఫ్టెడ్ అండ్ ఎఫర్ట్ అప్లైడ్ మనం అప్లై చేసిన ఎఫర్ట్కి అది లిఫ్ట్ చేసిన లోడ్కి ఉన్న రిలేషన్ ఏమంటామంటే మనం లా ఆఫ్ మెషిన్ అంటాం పి ఈజ్ ఈక్వల్ టు ఎండబ్ల్యూ ప్లస్ సి సో మనం గ్రాఫ్ చూసుకున్నట్టయితే లోడ్ మనము ఎక్స్ యాక్సిస్లో తీసుకుంటాం ఎఫర్ట్ వై యాక్సిస్లో తీసుకుంటాం సో ఈ కాన్స్టెంట్ ఉంది కదా ఈ దీని ఏమంటామంటే మనము ఇంటర్సెప్ట్ అంటాం వై ఇంటర్సెప్ట్ ఇదేమవుద్దంటే సి ఇదేమవుద్దంటే సి ఓకే జనరల్గా మనకి బేసిక్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది మన కోఆర్డినేట్ జామెట్రీలో అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అవుతుంది కదా వేర్ ఎం ఈజ్ స్లోప్ సి ఈజ్ వై ఇంటర్సెప్ట్ ఎం అనేది ఏమవుతుంది నాకు స్లోప్ సి అనేది వై ఇంటర్సెప్ట్ సి అంటే వై ఇంటర్సెప్ట్ అదేవిధంగా పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే పి ఈజ్ ఈక్వల్ టు ఎండబ్ల్యూ ప్లస్ సి పి ఈజ్ ఈక్వల్ టు ఎండబ్ల్యూ ప్లస్ సి పి అంటే ఏంటంటే ఎఫర్ట్ డబ్ల్యూ అంటే లోడ్ ఎం అంటే స్లోపే బట్ ఇక్కడ మనం స్లోప్ అనే పదం వాడం కదా ఎం అంటే ఏంటంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ సి అనేది ఏంటంటే మనకి వై ఇంటర్సెప్ట్ ఇది ఉంది సి అనేది వై ఇంటర్సెప్ట్ అనమాట దాన్ని ఏమంటామంటే ఇక్కడ మెషిన్ ఫ్రిక్షన్ అంటాం కాన్స్టెంట్ ఆఫ్ మెషిన్ ఫ్రిక్షన్ ఆర్ మెషిన్ ఫ్రిక్షన్ కాన్స్టెంట్ మెషిన్ ఫ్రిక్షన్ కాన్స్టెంట్ మెషిన్ ఫ్రిక్షన్ కాన్స్టెంట్ సో ఇది మనకి రిలేషన్ లా ఆఫ్ మెషిన్ అంటే పి ఈజ్ ఈక్వల్ టు ఎండబ్ల్యూ ప్లస్ సి పి ఈజ్ ఈక్వల్ టు ఎండబ్ల్యూ ప్లస్ సి సో ఇంపార్టెంట్ రిలేషన్ అనమాట ఓకే సో పి అనేది మనకు వై యాక్సిస్లో ఉంటుంది కాబట్టి పీకి ఈక్వేషన్ వస్తుంది పి ఈజ్ ఈక్వల్ టు ఎండబ్ల్యూ ప్లస్ సి సో ఇది లా ఆఫ్ మెషిన్ గుర్తుపెట్టుకోండి సో దీనిపైన ఎలా అడుగుతారు బిట్స్ అనేది మనం తర్వాత చూద్దాం ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటంటే మ్యాక్సిమం మెకానికల్ అడ్వాంటేజ్ మ్యాక్సిమం మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంటి మ్యాక్సిమం మెకానికల్ అడ్వాంటేజ్ మ్యాక్సిమం మెకానికల్ అడ్వాంటేజ్కి మనకు ప్రత్యేకంగా డెఫినేషన్ లేదు కానీ మ్యాక్సిమం మెకానికల్ అడ్వాంటేజ్ అంటే లా ఆఫ్ మెషిన్ నేర్చుకున్న తర్వాత నేర్చుకోవాల్సిన టాపిక్ కాబట్టి సో ఇట్ ఈస్ గివెన్ బై మ్యాక్సిమం మెకానికల్ అడ్వాంటేజ్ ఈస్ గివెన్ బై 1/m ఈస్ గివెన్ బై 1/m అంటే చూడండి ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇదంతా కూడా మనకి మ్యాథ్స్లో డీప్గా వెళ్తే ఈజీగా డిఫైన్ చేసుకోవచ్చు మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏం చెప్పాను రేషియో ఆఫ్ లోడ్ లిఫ్టెడ్ బై లోడ్ అప్లైడ్ మీన్ లోడ్ లిఫ్టెడ్ బై ఎఫర్ట్ అప్లైడ్ ఇది మెకానికల్ అడ్వాంటేజ్ అంటే అవునా కదా ఇప్పుడు మ్యాక్సిమం మెకానికల్ అడ్వాంటేజ్ అంటే 1/m అని చెప్పాం చూడండి ఇదే వస్తుంది చూడండి ఎలా అంటే మనకి ఏం తెలుసు లా ఆఫ్ మెషిన్ రూల్ ప్రకారం ఈక్వేషన్ ఏమవుద్ది పి ఈజ్ ఈక్వల్ టు ఎండబ్ల్యూ ప్లస్ సి అవుతుంది కదా ఒకవేళ ఈ కాన్స్టెంట్ ఫ్రిక్షన్ లేదనుకోండి మనకి ఎఫిషియన్సీ బాగుండాలంటే ఫ్రిక్షన్ తక్కువ ఉండాలి కదా ఈ ఫ్రిక్షన్ లేదనుకోండి జీరో ఈ ఫ్రిక్షన్ లేకపోతే ఏమవుతుంది నాకు ఇది మెషిన్ ఫ్రిక్షన్ ఇది అవునా కదా చెప్పుకున్నాను చూడండి ఇది మెషిన్ ఫ్రిక్షన్ ఇది జీరో చేసుకున్నాం అనుకోండి నాకు బాగుంటుంది అప్పుడు ఏమవుతుంది నాకు ఫ్రిక్షన్ లేకపోతే మ్యాక్సిమం అడ్వాంటేజ్ ఉంటుంది మనకి పి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది నాకు ఎండబ్ల్యూ అప్పుడు ఎం ఏమవుతుంది నాకు పి బై డబ్ల్యూ 1/m ఏమవుతుంది నాకు డబ్ల్యూ బై పి అదే వచ్చింది నాకు 1/m అంటే డబ్ల్యూ బై పి WBP అంటే ఏంటి నాకు నథింగ్ బట్ మెకానికల్ అడ్వాంటేజ్ WBP అంటే నాకు మెకానికల్ అడ్వాంటేజే కదా కానీ ఎప్పుడు అవుతుంది అది ఫ్రిక్షన్ జీరో అవ్వాలి ఫ్రిక్షన్ జీరో అయితేనే కదా అడ్వాంటేజ్ ఏమంటాం మనం మ్యాక్సిమం మెకానికల్ అడ్వాంటేజ్ అంటాం సో సింపుల్ గుర్తుపెట్టుకోండి మ్యాక్సిమం మెకానికల్ అడ్వాంటేజ్ అంటే 1/m ఎప్పుడు అవుతుందంటే ఇఫ్ మెషిన్ ఫ్రిక్షన్ కాన్స్టెంట్ ఇఫ్ మెషిన్ ఫ్రిక్షన్ కాన్స్టెంట్ ఈజ్ జీరో మెషిన్ ఫ్రిక్షన్ కాన్స్టెంట్ జీరో సి జీరో అయితేనే మనకి మ్యాక్సిమం మెకానికల్ అడ్వాంటేజ్ రావడానికి అవకాశం దాని ఫార్ములా మామూలే WFPA లోడ్ అప్ లోడ్ లిఫ్టెడ్ బై ఎఫర్ట్ అప్లైడ్ తర్వాత ఇది మనకు తెలిసిందే మ్యాక్సిమం ఎఫిషియన్సీ సో ఈటా మ్యాక్స్
ईटा मैक्स दाने फार्मला वन बै एम इंटू वीआर वन बै एम इंटू वीआर तल कन बै एम अंटे इंदा चुप्कना वन बै एम डबल्यूपी वन बै एम अंटे डबल्यूपी सो डबल्यू बै पी बै वेलासिटी रेशियो अंटे मन वै बै एक्स अंटे डबल्यू बै पी बै वै बै एक्स अंत नथिंग बट मेकानिकल अडवांटेज रेशियो बै वेलासिटी रेशियो सो इध ఓకే మనకి ఆ సి జీరో అయినప్పుడు వచ్చే మెకానికల్ అడ్వాంటేజ్ ఏమంటాం మనము మ్యాక్సిమం మెకానికల్ అడ్వాంటేజ్ అంటాం ఆ సి జీరో అయినప్పుడు వచ్చే మెకానికల్ అడ్వాంటేజ్ మ్యాక్సిమం మెకానికల్ అడ్వాంటేజ్ అయితే అప్పుడు ఆ మెకానికల్ అడ్వాంటేజ్ ఇక్కడ వేస్తాం కదా అప్పుడు వచ్చే ఎఫిషియన్సీ ఏమంటాం మనం మ్యాక్సిమం ఎఫిషియన్సీ అంటాం చూడండి ఇక్కడ చూడండి పి ఈజ్ ఈక్వల్ టు ఎండబ్ల్యూ ప్లస్ సి సి జీరో అయితే వచ్చే మెకానికల్ అడ్వాంటేజ్ ఏమంటాం మనము మెకానిక్ మ్యాక్సిమం మెకానికల్ అడ్వాంటేజ్ అంటాం దీన్ని ఎఫిషియన్సీ ఫార్ములా రిప్లేస్ చేసాం అనుకోండి మనకు ఉంది కదా ఫార్ములా ఎఫిషియన్సీ ఏంటి మెకానికల్ అడ్వాంటేజ్ రేషియో బై వెలాసిటీ రేషియో ఇప్పుడు ఇదేమవుతుంది నాకు మ్యాక్సిమం ఇది మ్యాక్సిమం కాబట్టి ఇదేమవుతుంది నాకు ఇది కూడా మ్యాక్సిమం అంటే సి జీరో అయితే వచ్చే కేసెస్ ఏమిటో ఇవన్నీ కూడా మనకి మ్యాక్సిమం అనే పేరుతో వస్తాయి మ్యాక్సిమం మెకానికల్ అడ్వాంటేజ్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అట్లా సో ఇది ఓవరాల్గా మనకి లా ఆఫ్ మిషన్స్ ఐ మీన్ సింపుల్ మిషన్స్ కొన్ని డిస్కస్ చేసుకున్నది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది సో ఇక్కడతో ఒక టాపిక్ కంప్లీట్గా అయిపోయిందనమాట సో ముందుగా ఒకసారి మనం రివిజన్ చేసినట్టయితే సో ఈ వీడియోలో మనము తెలుసుకున్న టాపిక్స్ డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఏంటంటే లిఫ్టింగ్ మిషన్ అంటే ఏంటి తెలుసుకున్నాం మెకానికల్ అడ్వాంటేజ్ డెఫినేషన్ తెలుసుకున్నాం వెలాసిటీ రేషియో తెలుసుకున్నాం ఐ మీన్ వెలాసిటీ రేషియో రాలేదు మెకానికల్ అడ్వాంటేజ్ తర్వాత మనం తెలుసుకునే ఇది అనమాట ఇన్పుట్ బై అవుట్పుట్ ఎఫిషియన్సీ ఐడియల్ మిషను ఇన్పుట్ అవుట్పుట్ అంటే వర్క్ డన్ రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ లా ఆఫ్ మిషన్ మ్యాక్సిమం మెకానికల్ అడ్వాంటేజ్ అండ్ ఎఫిషియన్సీ మ్యాక్సిమం మ్యాక్సిమం ఎఫిషియన్సీ లిఫ్టింగ్ మిషన్ అని తెలుసుకున్నాం ద డివైస్ విచ్ ఈస్ యూజ్డ్ టు లిఫ్ట్ ద మిషన్ బై అప్లయింగ్ సమ్ ఎఫర్ట్ ఒక ఎఫర్ట్ సమ్ ఒక కొంచెం శ్రమపడి ఒక లోడ్ని ఎత్తడాన్ని పలికే డివైస్ ఐ మీన్ అలా చెప్పే డివైస్ ఏమంటాం లిఫ్టింగ్ మిషన్ అంటాం లైక్ జాకీ ఉంది సమ్ ఎఫర్ట్ ఇస్తే ఏమవుతుంది ఒక కార్ని పైకి ఎత్తుంది అట్లాగా ది డివైస్ విచ్ ఈస్ యూజ్డ్ టు లిఫ్ట్ లోడ్ బై యూజింగ్ సమ్ స్మాల్ ఎఫర్ట్ పి మెకానికల్ అడ్వాంటేజ్ రేషియో ఆఫ్ లోడ్ బై ఎఫర్ట్ వెలాసిటీ రేషియో అంటే డిస్టెన్స్ మూవ్డ్ బై ఎఫర్ట్ టు ద డిస్టెన్స్ మూవ్డ్ బై లోడ్ డిస్టెన్స్ రేషియో వెలాసిటీ రేషియో అంటే డిస్టెన్స్ రేషియో ఇన్పుట్ ఆఫ్ మిషన్ అంటే వర్క్ డన్ ఆన్ ది మిషన్ అవుట్పుట్ ఆఫ్ ది మిషన్ అంటే వర్క్ డన్ బై ద మిషన్ ఇంకా ఎఫిషియన్సీ అండ్ అవుట్పుట్ బై ఇన్పుట్ తర్వాత మనం దాన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే దాన్ని ఇంకో రేషియో కూడా అనుకోవచ్చు మెకానికల్ అడ్వాంటేజ్ వెలాసిటీ రేషియో కూడా అనుకోవచ్చు దాన్ని తర్వాత క్వశ్చన్స్ కూడా చూసుకున్నాం తర్వాత రైట్ రివర్సిబుల్ అంటే ఏంటి ఇర్రివర్సిబుల్ అంటే ఏంటి తర్వాత క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతారంటే ఇప్పుడు ఎఫిషియన్సీ వాట్ ఈజ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఐడియల్ మిషన్ అంటాడు ఆన్సర్ ఇస్ 100% వాట్ ఈస్ ఆన్సర్ ఇస్ 100% తర్వాత మనం క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇంకో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే ఏ మెషిన్ హ్యావింగ్ ఎన్ ఎఫిషియన్సీ గ్రేటర్ దాన్ 50% ఈజ్ నోన్ యాజ్ రివర్సిబుల్ మిషన్ అంతే కదా 50% కానీ ఎఫిషియన్సీ ఎక్కువ ఉండదని ఏమంటాం మనం రివర్సిబుల్ మిషన్ అంటాం రివర్సిబుల్ మిషన్ అంటే ఏంటి మనము ఎఫర్ట్ ఆపేసినా కూడా అది వర్క్ చేయగల కెపాసిటీ ఉంటే దాన్ని ఏమంటాం అంటే రివర్సిబుల్ మిషన్ అంటాం అలా చేయలేని పక్షంలో దాన్ని ఏమంటాం ఇర్రివర్సిబుల్ మిషన్ అంటాం ఇర్రివర్సిబుల్ మిషన్ ఇంకో పేరు వచ్చేసి సెల్ఫ్ లాకింగ్ మిషన్స్ కూడా అంటాం దెన్ ఇది చూడండి ఇన్ యాక్చువల్ మిషన్స్ మెకానికల్ అడ్వాంటేజెస్ డాష్ టు వెలాసిటీ రేషియో అనేది మంచి క్వశ్చన్ ఇది రెండు క్వశ్చన్లు చెప్పేస్తాను చూడండి లాస్ట్లో కంక్లూడ్ చేస్తాను చెప్పేసి ఇన్ ఐడియల్ మెషిన్స్ మెకానికల్ అడ్వాంటేజ్ మెకానికల్ అడ్వాంటేజ్ ఈస్ డాష్ వెలాసిటీ రేషియో ఐ మీన్ ఈక్వల్ టు లెస్ దాన్ గ్రేటరా సో ఖచ్చితంగా చెప్పొచ్చు ఐడియల్ మిషన్ అంటే మనకి ఎఫిషియన్సీ మనకి 1 అవుతుంది కదా అంటే 100% అవుతుంది కదా 1 అయినప్పుడు మనకి ఎఫిషియన్సీ డెఫినేషన్ ప్రకారము మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో కదా ఇప్పుడు ఇది ఈక్వల్ అయితే ఐడియల్ మిషన్లో ఏమవుతుంది మనకి ఎఫిషియన్సీ ఏమవుతుంది ఈక్వల్ టు 1 అవుతుంది కదా సో 1 ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో అప్పుడు రెండు ఏమవుతాయి ఈక్వల్
ఇది ఐడియల్ మిషన్లు. బట్ ఎప్పుడు మనకి ఐడియల్ మిషన్స్ ఉండవు కదా. ప్రాక్టికల్గా మనకి డెఫినేషన్ థియరిటికల్గా అయితే మనకి ఐడియల్ మిషన్ ఉంటుంది అనుకోవచ్చు, బట్ ప్రాక్టికల్గా ఐడియల్ మిషన్ ఎప్పుడు ఉండదు, ఎందుకంటే అవుట్పుట్ అనేది ఎప్పుడు కూడా మనకి తక్కువే వస్తుంది ఇన్పుట్ ఇచ్చినప్పుడు. సో ఇన్ యాక్చువల్ మెషిన్స్, సో ఇదే అడుగుతున్నాడు క్వశ్చన్ కూడా. మెకానికల్ అడ్వాంటేజ్ ఈస్ డాష్ వెలాసిటీ రేషియో ఈక్వలా లెస్ గ్రేటరా. మనకి ఐడియల్ మిషన్లో ఎఫిషియన్సీ లెస్ దాన్ వన్ ఉంటుందా గ్రేటర్ దాన్ ఉంటుందా? ఖచ్చితంగా లెస్ దాన్ వన్ ఉంటుంది, గ్రేటర్ దాన్ వన్ ఎప్పుడు ఉండదు, అసలు ఏ మిషన్కి ఉండదు. ఎందుకంటే మహా అంటే 100కి 100% రీచ్ అవుతుంది, కానీ 100కి 150% ఏ మిషన్ ఉండదు కాబట్టి. సో ఎఫిషియన్సీ మనకి ఏమవుతుంది, నాకు లెస్ దాన్ వన్ ఉంటుంది. సో ఎఫిషియన్సీ లెస్ దాన్ వన్ అంటే మెకానికల్ అడ్వాంటేజ్, ఎఫిషియన్సీ డెఫినేషన్ ఏంటి మనకి, రేషియో ఆఫ్ మెకానికల్ అడ్వాంటేజ్ టు వెలాసిటీ రేషియో. సో ఇది కదా ఎఫిషియన్సీ లెస్ దాన్ వన్, కాబట్టి ఇది కూడా ఏమవుతుంది నాకు లెస్ దాన్ వన్. కాబట్టి మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ లెస్ దాన్ వెలాసిటీ రేషియో, మెకానికల్ అడ్వాంటేజ్ లెస్ దాన్ వెలాసిటీ రేషియో. సో లెస్ దాన్ ఇక్కడేమో ఈక్వల్, రైట్. ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంది, రైట్. ఇంకంతగా డెఫినేషన్సీ క్వశ్చన్ ఏమి అడిగారంటే, ఏ మెషిన్ విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్ ఆల్సో నోన్ యాస్ రివర్సిబుల్ మెషిన్ అంటాం. ఒకవేళ కనుక ఎఫర్ట్ రిమూవ్ చేసిన తర్వాత వర్క్ చేసే కెపాసిటీ లేకపోతే ఏమంటాం, నాన్ రివర్సిబుల్ ఆర్ ఇర్రివర్సిబుల్ మెషిన్ అంటాం. తర్వాత లా ఆఫ్ మెషిన్ ఈక్వేషన్ అడిగాడు. లా ఆఫ్ మెషిన్ ఈక్వేషన్ వచ్చేసి P=ma×W+C. ఇది లా ఆఫ్ మెషిన్ ఈక్వేషన్ అడిగినాడు. తర్వాత మ్యాక్సిమం మెకానికల్ అడ్వాంటేజ్ అంటే 1/m, ఇదే కదా ఎఫిషియన్సీ. మ్యాక్సిమం అంటే 1/m×VR, 1/m×VR, రైట్. సో ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఆల్సో మనకి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం చేద్దాం చూడండి. ఏ వెయిట్ ఆఫ్ 1000 newtons కెన్ బి లిఫ్టెడ్, ఏ వెయిట్ ఆఫ్ 1000 newtons కెన్ బి లిఫ్టెడ్ బై ఎన్ ఎఫోర్ట్ ఆఫ్ 80 న్యూటన్స్ ఇఫ్ ద వెలాసిటీ రేషియో ఇస్ 20. ఇఫ్ ద వెలాసిటీ రేషియో ఇస్ 20 ద మిషన్ ఈస్ రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ అడిగాడు. రివర్సిబులా నాన్ రివర్సిబుల్ అడుగుతున్నాడు. చూడండి మంచి క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఒక మిషన్ రివర్సిబులా ఇర్రివర్సిబులా కనుక్కోవాలంటే మనకు తెలియాల్సింది ఏంటి, ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ కానీ మనకి గ్రేటర్ దాన్ 50% వస్తే దాన్ని రివర్సిబుల్ అంటాం, లెస్ దాన్ 50% వస్తే దానికి నాన్ రివర్సిబుల్ అంటాం. ఫస్ట్ ఎఫిషియన్సీ కావాలి కాబట్టి గివెన్ రాదని చూడండి. గివెన్ ఏమి ఇచ్చారు మనకి, గివెన్ ఏ వెయిట్ ఆఫ్ 1000 newton కెన్ బి లిఫ్టెడ్. అంటే ఇది కదా లోడ్ కదా, ఇది లిఫ్టింగ్ లోడ్ కదా. అంటే ఏంటి ఇది, W=1000 newtons బై అన్ ఎఫోర్ట్ ఆఫ్ 80 newtons. పి ఎంత మనకి, 80 newtons ఉంటాయి కదా. ఎఫోర్ట్ అంటే ఎఫోర్ట్ అప్లైడ్, పి లోడ్ లిఫ్టెడ్ అంటే డబ్ల్యూ. వెలాసిటీ రేషియో 20 ఇచ్చేసాడు, అండ్ వెలాసిటీ రేషియో ఇస్ 20. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీకి మనకు ఫార్ములా ఏముంది, మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. అలా అన్నా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఫార్ములా అన్నా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి ఫార్ములా మనకి, PY/WX. ఓకే, అలానే గుర్తుపెట్టుకోవచ్చు. లేదు ఫస్ట్ మెకానికల్ అడ్వాంటేజ్ కనుక్కోండి. మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంటి, లోడ్ లిఫ్టెడ్ బై WX/PY కదా. సో యా మెకానికల్ అడ్వాంటేజ్ ఫార్ములా అయింది మనకి, లోడ్ బై పి, వెలాసిటీ రేషియో నేరుగా ఇచ్చేసాడు 20. అంతే కదా, మెకానికల్ అడ్వాంటేజ్ అంటే లోడ్ లిఫ్టెడ్ బై ఎఫర్ట్ అప్లైడ్. సో ఎంత మన W? 1000.
బై ఎంత ఇది ఎఫర్ట్ అప్లైడ్ 80 బై వెలాసిటీ రేషియో ఎంత ఇచ్చాడు 20 ఇచ్చాడు సో 1000 బై 80 ఇంటూ 20 కానీ మనకి పర్సంటేజ్ కావాలి కదా అంటే ఇంటూ 100 చేద్దాం ఇంటూ 100 ఓకే సో 20 క్యాన్సిల్ సో 1000 బై 16 1000 బై 16 1000 బై 16 ఎంత వస్తుంది మనకి 16 6 ఆర్ 96 40 16 2 32 సో మనకి ఎంత వస్తుంది 62% వస్తాను కదా సో కాబట్టి ఖచ్చితంగా ఇది రివర్సిబుల్ మిషన్ ఖచ్చితంగా ఇది రివర్సిబుల్ మిషన్ చూడండి నేను చాలా ఈజీ కనుక్కున్నాను ఫార్ములా ఒక మెయిన్ ప్రాబ్లం కూడా ఏంటంటే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో కదా మెకానికల్ అడ్వాంటేజ్ ఫార్ములా ఏంటి లోడ్ లిఫ్టెడ్ బై ఎఫర్ట్ అప్లైడ్ సో లోడ్ లిఫ్టెడ్ ఎంత మనకి 1000 బై ఎఫర్ట్ అప్లైడ్ ఎంత 80 సో ఈ వాల్యూ అట్లే వేసేసాను 1000 బై 80 పక్కన ఏముంది నాకు వెలాసిటీ రేషియో ఎంత వచ్చాడు 20 సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి పర్సంటేజ్లో గ్రేటర్ దెన్ 62% వచ్చింది మనకి 50 ఉంటే చాలు కదా 50 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని రివర్సిబుల్ అంటాం సో బేసిక్ ప్రాబ్లమ్ అయితే ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం